ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ నవీన్ మిట్టల్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యే జోగ్రామన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్, వైస్ చైర్మన్ రంజనీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ ఖమ్మంలో అన్ని చోట్ల 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 30% పైన ఓటింగ్ అయింది. ఉదయం 8 గంటలకి చాలా మంది ఓటర్స్ కొత్తవాళ్ళునే వచ్చినారు. ఇవన్నీ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ప్రతి చోటలో ఈ కోవిడ్-19 గైడ్లైన్స్ ప్రకారంగా ఓటర్స్ని మాస్క్ ఇవ్వడం, అదేవిధంగా మెడికల్ టెస్ట్ పెట్టి థర్మల్ స్కానింగ్ అండ్ శానిటైజర్స్, తర్వాత కావాల్సిన వాళ్ళకి ఏదైనా గ్లౌస్ ఏదైనా కావాలంటే అవి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమస్య లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది. 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో ఇప్పటికీ ఏం సమస్యలు ఈ పోలింగ్ గురించి రాలేదు. మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటారు. అందరూ ఓటర్స్, ఈ స్థానిక సంస్థ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు తర్వాత పొలిటికల్ పార్టీస్ ఒక పీస్ఫుల్ ఒక సేఫ్ ఎలక్షన్స్ కోసము వాళ్ళు సహకరించాలని కూడా కోరుతున్నాము. ప్రతి మంది ఓటరు వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోము. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మన అడ్మినిస్ట్రేషన్కి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అంటే మన దృష్టికి ఏమి ఎటువంటి కంప్లైంట్స్ ఏం రాలేదు. ఉంటే డెఫినెట్లీ వెళ్తే కదా.